హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, కువైట్లోని ప్రత్యేక తనిఖీలలో నార్కోటిక్స్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ సుమారు 0.5 కిలోల కెమికల్, 100 గ్రాముల షాబు, 240 బాటిల్ మద్యమం, 4 చిన్న హాసీస్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నాన్ కువైటీలు, ఇద్దరు పట్టుబడిన వాళ్ళు కువైటీలు కాదు, మరియు 20 సైక్రోప్టిక్ పదార్థాలు, ట్యాబ్లెట్లు, సున్నితమైన ఎలక్ట్రానిక్ స్కేల్, ఎందుకంటే వాటిని తూచి ఇవ్వడానికి అన్నమాట. ఇవి చాలా ఖరీదైనటువంటివి కాబట్టి తక్కువ, పెద్ద పెద్ద తూకాలు కాకుండా చిన్న తూకం ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చారనమాట. ఖాళీ బ్యాగుల పరిమాణంలో మరియు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారికి సూచించినట్లు పేర్కొన్నారు. ఇక వీళ్ళకి నేరక్ట్గా జైల్లో ఖచ్చితంగా ఇంత అని అనుభవించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ దేశస్తులు కాదు అంటున్నారు, మరి ఎవరో మరి వాళ్ళు బయట దేశస్తులు అయితే తప్పకుండా వాళ్ళకి తగిన శిక్షలు విధించి డిపోర్ట్ అయితే చేస్తారు. ఇంకా జీవితంలో వాళ్ళు మళ్ళీ కువైట్కి వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. కువైట్ తనిఖీలలో ఈ మధ్యకాలంలో చూస్తే అనేక రకాలైనటువంటి కేసులు అయితే నమోదు అవుతూనే ఉన్నాయి. మరి ఈ కువైట్లో తనిఖీలు ఎప్పుడు ఆగుతాయో మరి ఎదురు చూడాలి. ఈ తనిఖీలు ఆగి కానూను పెట్టాలని చాలామంది ఆశిస్తున్నారు. దేవుని దయ వల్ల ఆ కానూను కూడా వస్తే చాలామంది వెళ్ళిపోయే అవకాశం కూడా దొరుకుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.